నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు కాదు నేనేమంటున్నా, ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి, డెఫినెట్గా అవన్నీ కూడా కూలంకషంగా ఆలోచించి చర్చించాలి. ప్రస్తుతం నేనేమంటున్నా అంటే రెండు ముఖ్యమైన మాటలు. ఒకటి, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ 40 సీట్లలో మేము గెలిచేదానికి దాదాపు 39 సీట్లు గెలిచేదానికి బాగా కష్టపడ్డారు, వారికి నా అభినందనలు. రెండోది, ఇవన్నీ రాజకీయాల్లో ఎన్నికలకు పోయేటప్పుడు రెండే ఫలితాలు ఉంటాయి, మేము ఆశిస్తాం సహజంగా. నేను మొన్న కూడా చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ తప్పు 70+ వస్తాయని చెప్పాను, ఎగ్జిట్ పోల్స్ మేము తప్పని ప్రూవ్ చేస్తామని కూడా చెప్పాను. సరే, నేను అనుకున్నట్టు రాలేదు, డెఫినెట్గా నేను అనుకున్నది రాలేదు, ఆశించింది రాలేదు, కొంత నిరాశ ఉంది, కానీ బాధ లేదు. ఎందుకంటే ప్రజలు మాకు కూడా 2 పర్యాయాలు అవకాశం ఇచ్చారు, వాళ్ళకి మేము వేరు గ్రేట్ఫుల్. తెలంగాణ ప్రజానికానికి మేము సర్వదా రుణపడి ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మాకు కూడా 2 పర్యాయాలు 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వగానే వాళ్ళని తిట్టిపోయడం అనేది లేదా వాళ్ళని నిందించడం అనేది భావ్యం కాదు. రాజకీయాల్లో హుందాతనము, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు నేర్పించాడు అది. మా నాయకుడు ఏమంటాడంటే, గెలవంగానే పొంగిపోవద్దు, ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పేది కూడా అదే, గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడిపోగానే కుంగిపోవడం అది ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణం కాదు, ధీరుడి లక్షణం కాదు. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితున్నా మేము తెలంగాణ ఉద్యమంలో చాలా ధీరోదాత్తంగా పోరాడినాం, మేము ఎన్నో చూసాం. ఇట్లాంటి మమ్మల్ని ఖతం చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో, మా పార్టీని ఫినిష్ చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో చూసాము. కాబట్టి ఇవాళ ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, we will have to respect that, we will have to respect their mandate, and I hope in days to come there will be number of opportunities. ఇప్పుడు నాకు కూడా పెద్ద ఎమ్మెల్యే పదవి తప్ప వేరే పదవి లేదు, కాబట్టి మీతో ఎక్కువసేపు కూర్చొని కూలంకషంగా మాట్లాడే టైం కూడా ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. కాబట్టి మీతో చాలా డీటెయిల్గా తఫ్సీల్గా నేను అన్ని తెలుసుకొని నేను కూడా మాట్లాడతాను, ఓకేనా? తొందర ఎందుకు గురువు నీకు, ఇప్పుడు చాలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని రిజల్ట్స్ ఇంకా మొత్తం రాలి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు పోయి, నాకు అర్థం కాదు. మా ఎల్పీ కూర్చుంటుంది, నిర్ణయం తీసుకుంటుంది. సారీ, ఎక్ మినిట్. అరే అన్ని క్వశ్చన్లు ఈరోజు అడితే మళ్ళీ రేపు వెళ్ళి ఉండేమంటారు పోయి మీరు, నాకు అర్థం కాదు. పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్, వెన్ యూ గో టు అన్ ఎలక్షన్ దెర్ ఆర్ ఓన్లీ 2 outcomes, either you win, you lose. Today we lost, but not every day is the same. See, we will bounce back, we will come back strong, we will come back even stronger. So wait for that day. నేను ఏమంటున్నా అంటే, not every day is today is Sunday, I know, not every day is Sunday, remember that. నేను లడికి జిల్లా రే యార్ తుమ్ రుక్ జాఓ बोल लो यार। हाँ, well, let's wait and see, let's not jump the gun, let's not rush to any conclusions, let me not doubt my own MLAs. No, why do we have to create unnecessary speculation at this point? The results are just about out. Let's not jump the gun, let's not talk about anything else other than the fact that people have worked hard. My party leaders have worked hard, workers have worked hard, they put in their blood and sweat, so let me thank them. Let me keep it at that. Thank you.